మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకట చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాతమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్దశి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకట చతుర్థి అమావాస్య తరు తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిని రోజున చేసే వ్రతమును సంకట హర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతము అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతముగా వినాయక చవితి రోజున ఆచరించరు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానికి అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతము ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోషముల సమస్యలు తొలగించడంతో పాటు చేసే పనులన్నీ పనులలో సంకటములన్నీ తొలగిస్తూ సఫలత కూర్నని ప్రతీతి ప్రతి మాసము కృష్ణపక్షములో అనగా పౌర్ణమి మూడవ తర మూడు పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజులలో చవి చవితి వస్తుంది ప్రదోషకాల సమయమున అంటే సూర్యాస్తమ సమయములో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహరి చతుర్థిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడము సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలాగే జరిగితే రెండవ రోజున సంకటహరి చవితిగా గమనించాలి సంకటహరి చతుర్థి వ్రత పూజా విధానము సంకటహర చతుర్థి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై యొక్క నెలలపాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రత వ్రతాచరణ రోజున ప్రాతకాలమే స్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ మొక్క తీసుకొని వినాయకుడిని ముందు పెట్టి దాన్ని దానిని పసుపు కుంకుమలతో అలంకరణను చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పుల్లో బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తములు తమలుపాకల్లో రెండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులో కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి సంకట నాశన గణేశ స్తోత్రము సంకట హర చతుర్థి వ్రత కథను చదవలను ఈ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా ప పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి సత్యానుసారము గరిక పూజను కానీ గణపతి హోమము కానీ చేయించుకొనవచ్చును స్థనం సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపము వెలిగించి తిరిగి వినాయకుడి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్ పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపును బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రము తినాలి సంకటహర చతుర్థి వ్రత కథ ఒకనొకనాడు చంద్రుడు తన విమానంతో బృగండి అనే వినాయకుని గొప్ప భక్తుడు భృగండి అనే ఒక ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా ఘర్సేన్ అనే రాజ్యం రాజు రాజ్యము దాటే సమయములోని అనేక పాపములు చేసిన ఒక ఒకనొక వ్యక్తి ఆ ఆకాశములోని పయనించే ఆ విమానంపై దృష్టి సాధించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానము చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానము అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యక ఆశ్చర్యశకుతుడైన ఆ దేశపు రాజు సురేష్ గబగబ బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ చంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానము ఎందుకు ఆపినారో కారణం అడిగారు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గం మధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అన్ అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒ ఒక్కరైన నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడబోదురా అని కానీ దురదృష్టవస్థతో అలా ఎవరూ దొరకలేదు అయితే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం కనిపించింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకుని వెళుతున్నారు ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తరువాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్రలేచి కొంత తినడం వల్ల ఏం ఆమెకు తెలియ తెలియకుండానే సంకట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైతే తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేసి వారు గణేష లోకానికి కానీ స్వన్ స్వనంద లోకానికి కానీ చేరుకోవడము మరణాంతరము తద్యమని చెప్పాడు గణేషుని దూతని అప్పుడు గణేషుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తాము కిమ్మని అలా చేస్తే విమానం బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫొలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహంపై నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగి ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహము పుణ్యపొలము పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ సంకట చతుర్థి చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకట చవితి ఉపవాసము మొదలైన విషయాలు తెలుపుచున్నది వినాయకుని భక్తులందరికీ దృష్టిలోనూ ఈ వ్రతము చేయటము చాలా పుణ్యము పొందుతారని భావన ఈ వ్రత మహత్యము వలన ఈ వ్రత ఆచరించిన వారు ఎవరైనా గణేషన్ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతాడని అక్కడ భగవంతుని ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు గణపతి ప్రార్థన शुक्लां वरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सरा विघ्नेपशान्तये गणनायकाष्टकम् एकदन्तं महाकायं तप्तकाञ्चानासन्निभं लम्बोदरं विशालाक्षं वन्देहं गणनायकं मोञ्झीकृष्णार्जिनाधरं नागयज्ञोपवीवितं बालेन्दु सक सकलं मौलि वन्देऽहं घननायकं चित्ररत्नाविचिन्त्रागं चित्रमाला विभीषितं कामरूपाधरं देवं वन्देऽहं घननायकं गजवक्त्रं सुरश्रेष्ठं कर्णचामरभूषिणं पासाङ्कुशाधरं देवं वन्देऽहं घननायकं मूषिकोत्तमारुह्या देवासुरा योद्धकामं महावीरं वन्देहं गणनायकं यक्षकिन्यैर्गन्धर्वा सिद्धविद्याध्वरेस्तदा स्तूयमानं महाबहुं वन्देहं गणनायकम् अम्बिका हृदयानन्दं मातृभिः परिवेष्टतं भक्तिप्रियं मदोत्मतं वन्देहं गणनायकम् सर्वविघ्नाहरं देवं सर्वविघ्नो विवर्जितं सर्वसिद्धिप्रदाधारं वन्देऽहं गणनायकं ग्राष्टाकमिदं पुण्यं यः पटे सततं नरः सिद्ध्यद्धि सर्वकार्याणि विद्यावानावधनवान् भवेते इति श्री श्रीतिश्रीगणनायकाष्टकं सम्पूर्णं सङ्कटहरगणपतिस्तोत्र प्रणम्यसर स देवं

दशमन्तु विनायकम् एका एकादशं घनपतिं द्वादासं घननं द्वादासहिता विना मणि त्रिसंज्ञं यपट्टे नित्यं न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यादि लभेत् विद्यां धनादि लभेत् धनं पुत्रादि लभेत् पुत्रान् मोक्षादि लभेत् गतिं जपते गणपतिस्तोत्रं चतुर्मासे फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभे संवत्सरेण सिद्धिं च लभेत् नात्र संशयः अष्टोभ्य ब्रह्मणे सभ्य लिखित्वाय समर्पयेत् विद्या भवेत् सर्हत्स्यविद्या भवेत्सर्वं गण गने... गणेशस्य प्रसादितः ವಿಘ್ನೇಶ್ವರ ನಮಸ್ಕಾರ ಸ್ತೋತ್ರ ಜಯ ವಿಘ್ನೇಶ್ವರ ನಮೋ ನಮೋ ಜಗದ್ರಕ್ಷಕ ನಮೋ ನಮೋ ಜಯಕರ ಶುಭಕರ ಸರ್ವಪರಾತ್ಮಕ ಜರ ಜಗದುದ್ಧರ ನಮೋ ನಮೋ ಮೂಷಿಕ ವಾಹನ ನಮೋ ನಮೋ మునిజన వందిత నమో నమో మాయరక్షక మధపహరణ మన్మధారిసు నమో నమో విద్యాదాయక నమో నమో విఘ్న విధారక నమో నమో విశ్వసృష్టిలయకారణ శంభు విమల చరిత్ర నమో నమో గౌరీ ప్రియసు నమో నమో గంగానందన నమో నమో అధర్వాద్భుత్వ గాన వినదో దేవా నమో నమో నిత్యానంద నమో నమో నిజపలాదాయక నమో నమో నిర్మల పురవర నిత్యమహోత్సవ రామనంద సుత